అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మన బిడ్డని తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? టెస్ట్లు ఎలాగో చేసేసుకుంటున్నాము, తర్వాత డైట్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు, మెడిటేషన్ చెప్తున్నారు. మానసికంగా మనం ఎట్లా తయారవ్వాలి అనే దాన్ని మనం తెలుసుకుంటాం. తెలుసుకోవడం మాత్రం కాదు, అర్థం చేసుకోవడం, ఒప్పుకోవడం, అది మనం బాగా ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం చేసుకోవాలి. సో ఆ ఒక క్రమంలోనే ఇప్పుడు మనం వీడియోస్ కూడా చూడమని చెప్తాం. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు అది మనం తెలుసుకునేటప్పుడు వీడియో చూడడం వల్ల ఏంటంటే, ఫస్ట్ మనం బాధతో అట్లా ఏమైనా ఉంటే ఆ బాధ నుంచి బయటకు రావడానికి డైవర్షన్గా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫలాని వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా వాళ్ళు వాళ్ళ బిడ్డను తీసుకోగలిగారు, నాకు నేను కూడా అట్లా చేసుకుంటే నేను కూడా నా బిడ్డను తీసుకునేదానికి వీలవుతుంది అనే ఒక హోప్. మళ్ళీ 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 ఆ వీడియోస్ చూడడం, మనం ఎక్కడ ఉన్నాం మన గురించి ఆలోచించడం, మనలో ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చే కొద్దీ ఆ కాన్ఫిడెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అయితే వీడియో చూడడానికంటే డైరెక్ట్గానే వాళ్ళు మాట్లాడేటప్పుడు, అది మనం పర్సనల్గా విన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది, అనుభూతి ఇంకా బాగుంటుంది. అందుకని వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇష్టంగా మనసు పెట్టి దాన్ని వింటాము. ఇప్పుడు సుప్రజ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం వచ్చినారు. నా పేరు సుప్రజ, మాది రెడ్డిపాలెం. నాకు పెళ్ళైన తర్వాత 4 సంవత్సరాలు పిల్లలు లేకపోతే అందరూ అంటా ఉంటే మేము బాగా ఏడ్చేవాళ్ళం. చాలామంది మేడం దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము. 5 నెలల వరకు మీరు ఏమి ఆలోచన పెట్టుకోకండి, తర్వాత అప్పుడు అడగండి, అన్నీ చెప్పినవి చేయండి అని చెప్పారు. ఎక్సర్సైజు, వాకింగు, డైటు మేడం వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం అనుకున్నది సాధించగలం. ఏం అట్లా ఎదురు చూడబాకండి. 6 నెలలు అని చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నారు? ఫస్ట్లో ఏంటి మేడం వాళ్ళు ఇలా చెప్తున్నారు, మాకు పిల్లల కోసమే కదా మేము వస్తున్నాము అని అనిపించింది. తర్వాత వచ్చేసి ప్రతి నెల ఏదో ఒక టెస్ట్ చేస్తా మాకు ధైర్యం చెప్తా ఉన్నారు కదా, దానివల్ల మాకు భయం పోయింది. వీడియోస్ చూడడం వల్ల ఎక్కువ ధైర్యం వచ్చింది. ఏ వీడియో ఫలానా వీడియో అనేది నీకు గుర్తుందా? అట్లా లేకుండా మేడం వాళ్ళు కొన్ని రాసిచ్చారు మేడం, ఫస్ట్ అవి చూడమని. అవి చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది, ఇంకా 1 బై 1 చూడాలనిపిస్తూ ఉంటుంది. రోజుకు ఒకటైనా ఖచ్చితంగా చూసేదాన్ని. చూడడం వల్ల నీకు ఏం ఉపయోగం? ధైర్యం వచ్చేది మేడం, టెన్షన్ అయితే అస్సలు లేదు, నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని నమ్మకం వచ్చింది. రెగ్యులర్గా చూడడం వల్ల వాళ్ళకంతా వచ్చేసింది, నాకు వస్తుందో రాదో. నాకు అట్లయితే అస్సలు అనిపించలేదు మేడం, నాకు ఆ వీడియోస్ చూడడం వల్ల ధైర్యం వచ్చేసింది. సో పీరియడ్స్ ముందు ఎదురు చూసేదానివా? నాకు పీరియడ్స్ మంత్ అసలు రావు మేడం, మామూలుగా 2 మంత్స్కి 3 మంత్స్కి అలా వచ్చేవి. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక ఖచ్చితంగా మంత్ పీరియడ్ వచ్చేది. అప్పుడు ఎట్లా అనిపించింది పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు? ఖచ్చితంగా రెగ్యులర్ అయినప్పుడు నాకు పిల్లలు పుడతారని నమ్మకం ఎక్కువ వచ్చింది. అప్పుడు రెగ్యులర్గా వచ్చినప్పుడు పీరియడ్స్ ముందు ఈ నెల నిలుస్తుందా నిలవదా అని ఎదురు చూపు ఉండిందా? లేదు మేడం, 5 మంత్స్ వరకు అలా లేదు. ఈ మంత్ ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకం పెట్టుకున్నా నేను. ఎట్లా పెట్టుకోగలిగా? నాకు అది తెలియదు మేడం, వీడియోస్ చూడడం వల్ల నాకు అంత నమ్మకం వచ్చింది. నాకు ఖచ్చితంగా ఈ మంత్ కన్ఫర్మ్ అవుతుంది అని చాలా నమ్మకం పెట్టుకున్నా. ఖచ్చితంగా ఆ మంత్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అసలు అయిన తర్వాత ఎట్లా తీసుకున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, చాలా ధైర్యం వచ్చింది. కానీ నేను అమ్మ వాళ్ళకి చెప్తాను, అంతకు ముందు నాకు ఒక ఏబీ అయిపోయింది, అన్ని ఆశలు పెట్టుకోకు, నమ్మకాలు పెట్టుకోకు అని చెప్పారు అమ్మ వాళ్ళు. కానీ లేదు, ఈసారి నాకు ఖచ్చితంగా బాగుంటది అని చెప్పి నేను మా అమ్మ వాళ్ళకి చెప్పారు. ఎందుకు వల్ల ఖచ్చితంగా నాకు ఈ నెల నిలబడుతుంది అని? నేను డైటు అట్లా వాకింగ్ అన్ని ఖచ్చితంగా బాగా చేశాను, అందుకని ఇంకా ధైర్యం వచ్చింది. ఎన్ని ఎప్పుడెప్పుడంతా అనుకున్నావు నాకు ఈ నెల నిలబడాలి అని? అప్పుడు ఇది డైలీ స్కాన్ చేశారు కదా మేడం, డే బై డే. అప్పుడు మేడం అప్పటి నుంచి
నిలుస్తుంది అని అనిపించింది. ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ చేశారు మేడం దానికి ముందు, అంటే ఇట్లా వీడియోస్ చూసిన వాళ్ళు ఆ తర్వాత ఇంకా ఒక పీరియడ్ గానీ లేకుండా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పారు కదా, నాకు అందుకని నమ్మకం వచ్చింది మేడం. ఓకే ఓకే ఓకే. ఒకవేళ పీరియడ్స్ వచ్చేస్తున్నా అనేలా నువ్వు బాధపడి ఉంటావు? బాధపడను మేడం. ఎందుకని అంటే 6 నెలలు 7 నెలలు అట్లా టైం చెప్పారు కదా, అప్పటికి 5 నెలలు ఇంకా పూర్తి కాలేదు, 4 నెలలు అయిపోయాయి, 5వ నెల స్టార్ట్ అయింది మేము హాస్పిటల్కి వచ్చి అంతే. సరే, సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి నీ సలహా ఏంటి? సలహా అంటే మేము మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రావాలి అంటే ఏమేం చేస్తే ఖచ్చితంగా వస్తుంది? డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్, వాకింగ్ అవి చేసి ఇంకా మీరు చెప్పినట్టు తింటా ఉండాలి మేడం. ఆశ పెట్టుకోకూడదు, వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి బాధపడకూడదు ఫస్ట్. అది ఆ బాధ మనసులోంచి తీస్తే నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారని వాళ్ళతో ఎదురు చెప్పాలి మేడం. అవునా? ఫస్ట్ అది చెప్పాలి. అంతకుముందు అడిగేవాళ్ళ నిన్ను కూడా, చాలా మంది అడిగేవాళ్ళు, నేను ఏడ్చేదాన్ని కానీ అందుకనే హాస్పిటల్కి వచ్చాను మేడం. ఏమని అంటే నాకు పిల్లలు పుట్టరేమో వీళ్ళంతా ఇలా అంటున్నారు, ఫస్ట్ లో పెళ్లి అవతానే పుడితే పుట్టినట్టు, లేదంటే ఇంకా పుట్టరు అంటున్నారు మేడం ఇప్పుడు, అందుకని నాకు భయం వేసేది. ఓకే, హాస్పిటల్కి వచ్చే చెప్పేవాళ్ళు ఎవరు మేడం? ఇరుగు పొరుగు, ఇంకా ఇంకేమి, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదే, ఏమేమి అనుకోవట్లేదే, ఏమి అట్లాగా అంటా ఉండేవాళ్ళు మేడం. ఏడుపు వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. సో ఎప్పుడు ఆ ఏడుపు అంతా ఇంకా బాధపడకూడదు వాళ్ళు ఏమైనా అనుకోని అని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాం? 2 నెలలు హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. ఏమని? ఇంకా ఏడవకూడదు, నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంటే చాలా మందిని చూసాం కదా, వీడియోస్ ఎక్కువ చూసాం కదా, దానివల్ల ధైర్యం వచ్చింది. సో దాని తర్వాత కూడా వాళ్ళు అడిగి ఉంటారు కదా, అడిగి హాస్పిటల్ పోతున్నావే ఇంకా రాలేదే, ఇంకా ఎన్ని నెలలు అంటే పుడతారులే, తొందర ఏముంది, 2 నెలలే కదా పోయామని చెప్పాను మేడం. ధైర్యంగానే చెప్పగల, ధైర్యంగా చెప్పాను. తర్వాత కూడా ఇంటికి వచ్చి కూడా బాధపడలా వాళ్ళు అడిగారే లేదు మేడం? సో ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ లో నేను అడుగుతున్నాను, ఇట్లా చుట్టుపక్కల వాళ్ళ అడగడాన్ని మనం ఆపలేము. అవును మేడం, అంతే కదా, అదైతే ఆపలేము, ఆపలేము, అది ఇంకా అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఒకవేళ అడగకుండా ఉంటే ఇంట్లో వాళ్ళు గట్టిగా ధైర్యం చెప్తే ఇంకా మామూలుగా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉందా లేదా? అంటే పక్కన వాళ్ళు అడగట్లేదు అనుకో, మనకి దిగులు ఉండదు కదా? ఉండదు మేడం, వాళ్ళు అడిగి అడిగే కదా మనకి ఒక డౌట్ వచ్చేస్తుంది, వాళ్ళు చెప్పినట్టు అట్లానే లేట్ అయిపోతుందేమో అని. అంటే మామూలుగా పీరియడ్ మంత్ మంత్ వస్తే ఖచ్చితంగా పుడతారని అంటున్నారు, మళ్ళీ పీరియడ్ రాకపోతే పుట్టారు అంటున్నారు, దానికి దానికైతే కొంచెం అయితే సంబంధం ఉండదు మేడం. ఫస్ట్ లో కానీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, నాకు అప్పుడు పీరియడ్ రాదు మంత్ మంత్, కానీ నాకు తెలియకుండానే వచ్చింది, అది బాగాలేదని అభాషణ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా హాస్పిటల్కి వచ్చాక అంతా ఓకే అయిపోయింది. నువ్వేం భయపడకు అని చెప్పారు మేడం మీరు. నేనేమంటే భయపడకు అని ఇక్కడ మేము చెప్తాం అనుకో, ఇదే మాట ఇంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తే హాస్పిటల్కి బహుశా రారేమో మేడం, పుడతారులే పుడతారులే అని నమ్మకం ఉంటుంది. అవును కదా, అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది హాస్పిటల్కి వచ్చేది ఎందుకంటే బయట వాళ్ళ కోసం భయపడే వస్తున్నారు మేడం, వాళ్ళంటే సూటిపోటి మాటల కోసమే వస్తున్నారు. సో ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ కోసం కష్టపడి చూపించుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది మేడం ఆటోమేటిక్ గా. ఇప్పుడు మా అబ్బాయికి 1 సంవత్సరం వెళ్ళిపోయి 5 నెలలు అయినాయి, ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెన్సీ మేడం నేను. ఇంక ఈ మంత్ ఇంత దూరం రాలేక ఎక్కువ వామిటింగ్స్ ఉండడం వల్ల ఇక్కడ చూపించుకోలేదు, నెక్స్ట్ మంత్ నుంచి కానీ నేను ఇక్కడే చూపించుకుంటా. నాకు నార్మల్ డెలివరీ అయిందంటే నాకు అసలు ఆ పెయిన్ ఏంటో కూడా తెలియదు మేడం, అసలు ఎట్లా అయిపోయాను నాకు ఇప్పటికి కానీ ఆశ్చర్యంగానే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఆ పెయిన్స్ ఫీల్ అవ్వాలా అని నేను ఎంత ఆత్రంగా ఉన్నానంటే అట్లున్నాను నేను. అదొక్క దానికోసం నాకు ప్రెగ్నెన్సీ కోసం నేను అనుకుంటున్నాను మేడం. అసలుకి ఏమి ఏమో అసలు ఆ పెయిన్ అందరు చాలా చెప్తా ఉంటారు అంత పెయిన్ ఎలా ఓర్చుకుంటారని, కానీ నాకు ఆ పెయిన్ అసలు తెలీదు. అవును, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికి కానీ అసలు. కానీ నువ్వు అప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీకి చెప్పుకునేదానివా? ఈజీగా వచ్చేసేయాలి నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాడు మేడం వాడు. అవునా? నేను ఒకటిగా చెప్తే వాడు 4గా చేస్తున్నాడు, ఇప్పుడు అంతా హుషారుగా ఉన్నాడు. ఓకే, బాగా చెప్పిన మాట కొన్ని వింటాడు మేడం, కొన్ని వాడి ఇష్టం ఏదో అనుకున్నది సాధించాలనుకున్నా ఏడ్చైనా సాధించుకుంటాడు. ఓకే ఓకే ఓకే, సరే చాలా సంతోషం.